హే నారాయణ వాసుదేవా జిహ్వే పిబ స్వమృతమితేవా గోవింద దామోదర మాత గోవింద దామోదర మాతవేతి హరిహరులకు సంబంధించినటువంటి దివ్యమాసమైనటువంటి కార్తీక మాసం కార్తీక మాసమంతా కూడా పండగలే అని చెప్పి అన్నారు పెద్దవాళ్ళు అటువంటి కార్తీక మాస శుభ సమయాన కార్తీక పురాణం వింటున్నాం మనం అది అండి పుణ్యం అంతా కూడా ఈ కార్తీక మాసంలో శుద్ధ విధియ భగినీహస్త భోజనము అంటారు కార్తీక శుద్ధ నవమి శుద్ధ నవమిగా కృతయుగ ప్రారంభంగా కీర్తిస్తూ ఉంటారు అదేవిధంగా ఉత్న ఏకాదశి విష్ణుమూర్తి తాను పడుకున్నటువంటి శయ్యపై నుంచి కూడా లేచేటువంటి శుభదినం అదేవిధంగా ద్వాదశి ఇవన్నీ పుణ్యదినములుగా పరిగణించారు మన వాళ్ళంతా కూడా అటువంటి వాటిల్లో అంబరీషుని యొక్క దివ్య వృత్తాంతం చెబుతున్నాడు జనక మహారాజుకి వశిష్ఠుడు ఇది ఎక్కడయ్యా అంటే శౌనకాది మునుషులు అడిగితే సూత మహాముని నైమిసారణ్యంలో వాళ్ళందరికీ చెబుతున్నాడు ఓ మహానుభావులారా ఓ మహామునులారా ఇది అసామాన్యమైనటువంటి విష్ణువును వర్ణించేటువంటి దివ్య కథ విష్ణు భక్తికి సంబంధించింది అందుకుని జాగరూకతగా విడవలసింది అంబరీషుడు మహాభక్తుడు ఆయన ఎంత విష్ణు భక్తుడు అంటే నిరంతరం ప్రహ్లాదుడులాగా విష్ణునామన్ నోట్లో నానుతూ ఉంటుంది అటువంటి మహానుభావుడు మరి ద్వాదశి వ్రతం చేస్తూ ద్వాదశి గడియలు దాటిపోతున్నాయి కానీ దూర్వాసుడు రాల అతిథిగా వచ్చినటువంటి దుర్వాసుడు రాకుండా కాళింది నదిలో స్నానం చేస్తున్నాడు పండితులందరినీ కూడా పిలిచి అడిగాడు ఓ మహానుభావులారా ఏం చెయ్యాలి అనగానే అక్కడ ఉండేటి వాళ్ళు వాళ్ళంతా కూడా మహర్షికి భయపడ్డారు దూర్వాసుడంటేనే కోపం ఎక్కడ ఏం జరుగుతుందో అని చెప్పి మహారాజా నువ్వు విఘ్నుడవు నీకు నువ్వే ఆలోచించుకోవాల్సింది అని చెప్పి మహారాజుకే వదిలేశారు అప్పుడు మహారాజు ఏం చేస్తాడండి తాను ఒక్కడే ఆలోచించాలి చివరికి ఏమైతే అయింది అని చెప్పినటువంటి వాడై వెంటనే ఓ పండితులారా దూర్వాసుడు దూర్వాసుని యొక్క కోపం చాలా గొప్పది అందువల్ల భక్తి విడిచిపెట్టమే ఎక్కువగా భావించాలి ఎందుకంటే దూర్వాసుని యొక్క కోపం కానీ శాపం కానీ అనంతమైనవి కాబట్టి విష్ణుభక్తి విడిచిపెడితేనే ఆ కోపం నుంచి మనం తప్పించుకోగలుగుతాం కాబట్టి దానికి నేను సంసిద్ధంగా ఉన్నాను కర్తం సాధ్యం యథాకాలం ద్వాదశిర్యద్భిస్తు పారయేత్ కృతావకాశం వత్సస్యాత్తు భుంజీత్యేత్యపరే జగు నేను ఒక విషయానికి వచ్చాను ద్వాదశి గడియలు ముగిసే లోపల కొద్దిగా జలం తీసుకుంటాను నేను అలా చేయటం వల్ల ద్వాదశి చేసినట్టు అవుతుంది అలాగే భోజనానికి పిలిచినటువంటి అతిథిని విడిచిపెట్టి భోజనం చేసిన పాపం కూడా అంటుకోదు కాబట్టి దూర్వాస మహాముని ఇచ్చే అవకాశం కూడా ఉండదు అని చెప్పి రాజు భావించినటువంటి వాడైనాడు పూర్వజన్మలో నేను చేసుకున్నటువంటి పాప ఫలితం కూడా పోతుంది ఇదే నా నిర్ణయం అనుకుంటూ రాజు ఒక నిశ్చయానికి వచ్చి కొద్దిగా పాపం జలం తాగాడు దీంట్లో ఎటువంటి తప్పు కూడా లేదండి ఎందుకంటే రాజు అందులో విష్ణుభక్తుడు అన్నీ తెలిసినవాడు పండితోత్తముల యొక్క సలహా తీసుకున్నాడు వాళ్ళు కూడా నిదానంగా అదే సూచించారు తత్ప్రకారమే చేశాడు చూడండి కాలం కలిసి రాకపోతే ఎవరు ఏం చేయలేదు కాలరూపోహి పరమాత్మ కొన్ని కొన్ని ఘటనలు ఎందుకు జరుగుతాయో మనకే తెలియదండి ఎప్పుడైతే నీటి పాత్రను తీసుకొని కొంచెం తాగుతూ కింద పట్టే సమయంలోనే దుర్వాసుడు అక్కడికి వచ్చేసాడు చూశారా అప్పటి వరకు రానటువంటి వాడు వేచి చూసినటువంటి వాడు నీటి పాత్ర తీసుకొని నోటి దగ్గర పెట్టుకొని కొంచెం తాగి కింద పెట్టే లోపలే దుర్వాసుడు వచ్చాడు వచ్చి రావటంతోనే అంబరీషుడు నీళ్లు తాగుతున్నట్టుగా గ్రహించాడు అతనికి తీవ్రమైనటువంటి కోపం వచ్చింది లోకంలో దాదాపు ఉండకూడంది కోపం అండి మరి కోపం లేకుండా ఎట్టా బతుకుతాం అవేనండి గొప్పతనం ఎప్పుడు ఏది కావాలో అది కావాలి అంతేగాని విపరీత కోపం వల్ల అన్నీ నష్టమే జరుగుతాయి ఒక మాట అంటం వల్ల కోపంలో ఒక చేత చేయటం వల్ల నష్టములు ఎక్కువ ఉంటాయే కానీ లాభం లేదు అందుకే పెద్దలు ఏదన్నా కోపం వస్తే వాళ్ళ కోపానికి ఒక సద్వినియోగం ఉంటుంది మిగతా వాళ్ళ కోపం వస్తే ఇంకా కాదండి కానీ ఇక్కడ ఋషే మహానుభావుడే ఆయనకు ముక్కు మీద కోపం ఉంది ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కోపంతోనే పనులు జరుగుతాయి అది కొన్ని కొన్నిసార్లు అది కూడా సంయమనంగా ఉండాలి మరి దుర్వాసుడు అంటేనే కోపిష్టి అందరికీ భయం పాపము రాజు దుర్వాసుని చూడగానే వణికిపోయినటువంటి వాడైనాడు ఆహ్వానించిన అతిథి రాకుండా తాను భోజనం చేసినటువంటి వాడు అశుద్ధంలో పొరుగు మాదిరి అవుతాడు పండైనా పాలైనా ఆకైనా చివరకు నీరైనా సరే దాన్ని భోజనంగా భావించి తీసుకుంటే అది అన్నం తిన్నట్టే అవుతుంది మహారాజా ఆ మాత్రం గ్రహించలేవా నువ్వు పిలిస్తే వచ్చినటువంటి అతిథిని నేను రాకుండా భోజన రూపంలో నువ్వు నీరు తాగావు అది బ్రాహ్మణుడి నేను అతిథిని తిరస్కరించినట్టే అవుతుంది కదా అని ఇంకా ఆవేశంతో ఎన్నో రకరకాలైనటువంటి మాటలు వాడాడు కోపంలో ఏం మాట్లాడతామో మనకు తెలియదండి తర్వాత పశ్చాత్తాపడుతుంటే అవన్నీ గుర్తొచ్చినప్పుడు ఇవి నేనే అన్నానా అనేటువంటి భావం కలుగుతుంది అందుకే కోపం శోకం ఈ రెండు వీటిలో చాలా జాగ్రత్తగా ఉండాలి కోపేన నశ్యతే సర్వం కోపం చేత అన్నీ నశించిపోతాయి అని చెప్పి అన్నాడు పాపం అంబరీషుణ్ణి విపరీతంగా తిట్టాడు తిట్టడం అయిపోయిన తరువాత ఆ తర్వాత మహర్షి కోపాన్ని తట్టుకోలేనటువంటి అంబరీషుడు కాస్త దోషిని వగ్గి నిలబడ్డాడు అయ్యా మహానుభావా క్షమించండి అని విధాలుగా ఎన్నిసార్లు ప్రార్థించాడు చివరికి కాళ్ళు పట్టుకున్నాడు మహారాజు చక్రవర్తి అంబరీష చక్రవర్తి ముని యొక్క రెండు కాళ్ళు పట్టుకున్నాడు కాళ్ళ మీద పడినటువంటి మునిని ఎడమకాలితో తన్నాడు దుర్వాసుడు చూడండి ఎట్లా ఉంటుందో అహంకారం కానీ కోపం కానీ వాటి యొక్క రూపాలు ఒళ్ళుదిలేయకుండా ఉంటాయి దోషం చేసిన వాడికి శాపం ఇవ్వకుండా ఉండలేను నేను అందువల్ల నీకు శాపం ఇస్తున్నాను చూడు అని చెప్పి మొదటి జన్మలో చాపగా రెండవ జన్మలో తాబేలుగా మూడవ జన్మలో పందిగా నాలుగవ జన్మలో సగం జంతువు సగం మనిషిగా ఐదవ జన్మలో మరుగుజ్జువాడుగా ఎనిమిదవ జన్మలో రాజ్ ఆరవ జన్మలో క్రూడైనటువంటి బ్రాహ్మణుడిగా ఏడవ జన్మలో జ్ఞానం లేని క్షత్రియుడుగా ఎనిమిదవ జన్మలో రాజ్యం కాని సింహాసనం కాని రాజుగా తొమ్మిదవ జన్మలో పాషండ మతానికి చెందినటువంటి వాడివిగా పదవ జన్మలో పాపబుద్ధితో దయలేనటువంటి బ్రాహ్మణుడిగా జన్మిస్తావు చూడండి ఎంత శాపం పెట్టాడు అంటే పది జన్మల వరకు ఉండేటువంటి శాపాన్ని పెట్టాడు అంటే ఆయన కోపం అంత ఇదిగా ఉంది వెంటనే దుర్వాసుడు ఇస్తున్నటువంటి శాపాలతో అంబరీషుడు వణికిపోయినాడు పాపం చెమటతో శరీరం తడిసిపోయింది వెంటనే ఎట్లా ఉంది అంటే మహారాజు స్నానం చేసినటువంటి విధంగా ఉంది పరిస్థితిని గమనించిన విష్ణువు అంబరీషుల్లో ప్రవేశించాడు అంటే అక్కడ ఉంది అంబరీషుడు కాదు విష్ణుమూర్తి అంబరీషుల్లో ప్రవేశించినటువంటి వాడై గృహామీ అన్నాడు అంటే నీ శాపాలు నేను స్వీకరిస్తున్నాను అన్నాడు అంబరీషుడికి ఈ విషయం తెలియదు పాపం తనలో విష్ణుమూర్తి ఉండి ఈ విధంగా మాట్లాడిస్తున్నాడు అనేటువంటి భావన తెలియదు ఇన్ని శాపాలు ఇచ్చినప్పటికీ కూడా లేకుండా స్వీకరిస్తున్నాను అంటాడేమిటి అని చెప్పి విపరీతం కోపం కలిగినటువంటి వాడై దుర్వాసుడు మరల శాపం ఇవ్వటానికి ఎప్పుడైతే లోరు తెరిచాడో వెంటనే అప్పుడే విచిత్రం జరిగిందండి ఈ అంబరీషుని యొక్క పూజా మందిరంలో సుదర్శన చక్రం ఉంటుంది సుదర్శన భగవానుడు ప్రతి వైష్ణవ దేవాలయాల్లో తప్పకుండా ఉంటాడు అందుకని విష్ణుమూర్తి యొక్క ఆయుధాల్లో సుదర్శనం పాంచజన్యం గద ఇవన్నీ కూడా అందుకే విష్ణు సహస్రనామం చదివేటప్పుడు కూడా మనం వనమాలి గది శార్ంగి శంఖి చక్రీచ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతూ ఇటువంటి వాసుదేవుడు నారాయణుడు మనం రక్షించుగాక అందుకొని వనమాలీ వనమాల అంటే మెడ నుంచి కాళ్ళ వరకు వచ్చేటువంటి మాల గది శంఖీ చక్రీ వాటిల్లో ఆయుధాలు ఆయుధాల్లో కూడా అత్యంత శక్తివంతమైనటువంటి ఇది చక్రం ఇంకా చక్ర ప్రయోగం చేశాడు అంటే దానికి తిరుగులేదు అందులో తన భక్తుణ్ణి అవమానిస్తే ఎంత కోపం వస్తుందండి అందులో అంబరీషుని యొక్క దేహంలో ఉన్నాడు విష్ణుమూర్తి తన భక్తులకు బాధ కలిగితే మహావిష్ణువు ఊరుకోడు మహావిష్ణువే కాదు పరమశివుడు కూడా అంతే ఇంకా భోనాశంకరుడు పరుగు పరుగున వస్తుంటాడు ఎప్పుడైతే ఆ విధంగా జరిగిందో ఈ అంబరీషుని యొక్క పూజామందిరంలో ఉండేటువంటి విష్ణు చక్రం ఒక్కసారి పైకి లేచింది ఆ చక్రం ఎట్ట లోపల నుండి వస్తున్నటువంటి చక్రాన్ని చూశాడు దుర్వాసుడు ఆశ్చర్యపోయినాడు ఏమిటి చక్రరాజం ఇది ఎక్కడికి వస్తుంది సహస్రార శిఖాధి తీవ్రం సుదర్శనం భాస్కర సుదర్శనంతుల్యం సురద్విషం ప్రాణవినాశ చక్రం చక్రం సదాహం శరణం ప్రపద్యే చక్రరాజ స్వాముమండి ఇదంతా కూడా సుదర్శన కోటి సూర్య సమప్రభా విష్ణుర్ మార్గం ప్రదర్శయా విష్ణువు యొక్క మార్గదర్శనం చేస్తాడు సుదర్శన భగవాను అందుకే తిరుమల వెళితే సుపథం అంటే మంచి మార్గము అదే సుదర్శనం అంటే మంచి దర్శనం భగవంతుని యొక్క దర్శనం అనేటువంటి అర్థం అటువంటి భగవంతుని యొక్క కుడి చేతిలో చక్రం ఎడవ చేతిలో ఉంటుంది ఆ చక్రం నిప్పులు గక్కుతూ వచ్చింది కోటి పూర్యప్రకాశోవా కోటి సూర్యులు ఉదయిస్తే ఎంత కాంతి ఉంటుందో ఆ చక్రరాజువు యొక్క కాంతి ఆ విధంగా ఉంటుంది ఆరు కోణములు కలిగినటువంటిదై సుదర్శన భగవానుడు అత్యద్భుతంగా ఉంటాడు అదేవిధంగా ఎప్పుడైతే ఆ సుదర్శన చక్రం పైకి లేచింది లేచి నిప్పులు గక్కుతూ దుర్వాసుడి మీద పడింది తన భక్తుణ్ణి బాధిస్తే విష్ణుమూర్తి ఏమాత్రము కూడా తట్టుకుంటాడండి నమే భక్త ప్రణశ్యతి నా భక్తుడు ఎన్నటికీ కూడా నశించడు విష్ణుమూర్తి అందుకే భక్తులకు ఇచ్చినటువంటి కితాబ్ ఏమిటంటే ఎవరైతే నిరపేక్షం మునిం శాంతం ప్రత్యక్షం ప్రియదర్శనం నిరపేక్షుడై ఉంటాడు మౌని ఉంటాడు శాంతియుడైన ఉంటాడు అటువంటి నా భక్తుని యొక్క అడుగులో అడుగు వేసుకుంటూ నేను వస్తాను అన్నాడు అదే కాదు నిజంగా నా భక్తుని పైన నాకుండేటువంటి ప్రేమ నా పైన నాకు కూడా లేదు శంకరుడు నాకు మిత్రుడే పార్వతీదేవి ఆమె కూడా నాకు చాలా మిత్రురాలే అదేవిధంగా లక్ష్మీదేవి ఇంతమంది ఉన్నప్పటికీ కూడా నా భక్తులపై నాకున్నటువంటి ప్రేమ నా పైన నా కూడా నాకు లేదు అంటున్నాడు విష్ణుమూర్తి ఇంతకంటే ఏం కావాలండి ఇంత జరిగితే ఊరుకుంటాడా ఎప్పుడైతే చక్రం పరుగు పరుగున వస్తుంది ఆ చక్రం నుంచి వచ్చేటువంటి నిప్పులకు తట్టుకోలేకపోయినాడు ఎవరండే దుర్వాసుడు ఏం జరుగుతుందో కూడా తెలియలేదు ఇక్కడ నాకంటే మించిన వాడు లేరు కదా శాపమిచ్చేటువంటి వాణ్ణి నేను కదా అసలు ఈ మహారాజు ఇంత భయపడుతున్నాడు ఇంకా భయపెడదాం అనేటువంటి భావనలో కోపం కూడా తగ్గల ఆ కోపం కూడా తగ్గనటువంటి భావంలో ఒక్కసారి ఆ చక్రాన్ని చూసి బెదిరినటువంటి తత్తర పాటుకు గురయ్యాడు ఆ చక్రం తిన్నగా ఎటువైపు ఎంతోమంది రాజమందిరంలో ఉన్నప్పటికీ కూడా వైపే రావటం గమనించినటువంటి దుర్వాసుడు ప్రాణాలు కాపాడుకోవటం కోసం పరిగెత్తాడండి చూడండి ఎంతటి వాడికైనా తప్పదండి ఎప్పుడైనా సరే దూర్వాసుడేమిటి అందరినీ పరిగెత్తించేవాడు తాను పరిగెత్తాడు అందరినీ కోపం చేత శాసించేవాడు శాపమిచ్చేటువంటి వాడు కాస్త విష్ణుమూర్తి యొక్క సుదర్శన చక్రాన్ని చూసి అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నటువంటి వాడైనాడు అయినా పరిగెడుతుంటే విష్ణు చక్రం ఆగుతుందా అండి విష్ణు చక్రానికి ఉండేటువంటి వేగం అనంతమైనటువంటివిది కదా గరుడ భగవానుడికి కానీ సురసన చక్రానికి కానీ వీళ్లకు ఉండేటువంటి వేగాన్ని ఇంత అని మనం చెప్పడానికే వీళ్ళే తన శక్తి మొత్తం కూడా తీసుకున్నటువంటి వాడై దూర్వాసుడు మెరుపు వేగంలో ముల్లోకాలు తిరిగాడు ఒక లోకం కూడా కాదు బ్రహ్మలోకానికి వెళ్ళాడు అదేవిధంగా కైలాసానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి అందరినీ కాపాడమంటూ కాపాడమంటూ ప్రార్థించాడు వాళ్ళంతా నమస్కారం చెప్పాడు బ్రహ్మదేవుడు కానీ పరమేశ్వరుడు కానీ వాళ్ళు అన్నారు ఓ మౌని ఆ విష్ణుచక్రాన్ని ఆపేటువంటి శక్తి మాకు లేదు మేమంతటి వాళ్ళం కాదు అటువంటి విష్ణుచక్రం నీ వైపు వస్తుందంటే నువ్వు ఏం చేసి ఉంటావో కదా అని చెప్పి మౌనికి దండం పెట్టారు వాళ్ళంతా కూడా మరి బ్రహ్మ కండా ఊరుకున్నాడు పరమేశ్వరుడు కూడా ఊరుకున్నాడు పరమేశ్వరుడు తన భక్తుల్ని ఊరుకుంటాడా అండి ఏమన్నా జరిగితే అటువంటి పరమేశ్వరుడు కూడా ఊరుకున్నాడు అంటే అతను చేసినటువంటి తప్పు అటువంటిది నిష్కారణంగా ఒక మహాభక్తుణ్ణి ఏమీ లేకుండా శపించాడు పది జన్మలొచ్చేట్టుగా శపించాడు రెండవది దూషించాడు మూడవది కాలుతో తన్నాడు అందుకే లోకల్లో గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడైనా సరే భాగవతులు అంటారు భగవద్భక్తులు వాళ్ళ ఎందు జాగరూకతగా ఉండాలి ఇష్టం వచ్చినట్టు తిట్టడం కాని ఇటువంటివన్నీ చేయకూడదు ఎందుకంటే ఈ విధంగా చేస్తే భాగవతాపరాధం ఆ అపరాధం చాలా చెడ్డదండి ఆ అపరాధం ఎంత గొప్ప ఎంత గొప్పది అంటే చేసిన వాళ్లకు మెడకు పాసమై చుట్టుకుంటుంది ఎప్పుడైనా జాగ్రత్తగా ఉండాలి భగవద్భక్తుల ఎడల మనం ఎంతో జాగ్రత్తగా ఉండవలసినటువంటి పరిస్థితి ఇదే జరిగింది ఇక్కడ ఈ దుర్వాసుడు ఈ విధంగా పరిగెత్తుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి బ్రహ్మలోకంలో బ్రహ్మ కాపాడుతాడేమో అనుకున్నాడు బ్రహ్మ మౌనంగా ఊరుకున్నాడు తర్వాత కైలాసానికి వచ్చాడు శివుడు భోడాశంకరుడు కదా అందరినీ ఆ భక్తుల్ని కాపాడుతాడు కదా హరహర శంకర శంకర భక్త శంకర అంటే ఊరుకుంటాడు కదా ఆయనది ఏముంది నీలకంటుని శిరస్సుపై నీళ్లు జల్లి పత్తి వాడింట కాడి పసరా కాడిపసరా అల్లసురఖవానింట మల్లె చెట్టు ఇన్నిళ్ళు పోస్తే సమ్మరి పొడిపోతాడు కదా శివుడు నన్ను కాపాడతాడనుకున్నాడు శివుడు కూడా ఎప్పుడైతే మౌనం వహించాడో ఏం తోచాల ఇంకేం చెయ్యాలి ఎక్కడికి వెళ్ళాలి ఏ విధంగా తెరించాలి ఈ విష్ణు చక్రం నన్ను వదిలిపెట్టేది లేదు కదా అని చెప్పి ఎంతో బాధపడుతున్నటువంటి వాడుగా ఉన్నాడు ఎందుకంటే నవ్వుతూ చేస్తే ఏడుస్తూ అనుభవిస్తారు అనే సామెత లోకల్లో ఉందండి ఈయన ఒక మౌని మహాతమస్సంపన్నుడు దుర్వాసుడు సామాన్యుడా సామాన్యుడు కాదు మరి తన యొక్క అసామాన్య ప్రతిభ బాగా కలిగినటువంటి వాడై ఒక విశేషమైనటువంటి భక్తుడు ఎందు తన కోపాన్ని ప్రదర్శిస్తే విష్ణుమూర్తి ఊరుకుంటాడా ఏమాత్రం ఊరుకోడు అందుకే అధికారంలో ఉన్నవాళ్ళు కూడా తాము ఎంతో ఉన్నతత్వంగా ఉన్నాము కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళనంటే కూడా తరువాత మనం కూడా అనుభవించవలసి వచ్చింది జాగ్రత్తగా కాలాన్ని గమనిస్తున్నాం కాలపురుషుడు అన్నీ చూస్తూ ఉంటాడు అందువల్ల మనం ఇవన్నీ వీటి వల్ల మనం గ్రహించగలిగింది ఏమిటయ్యా అంటే మనకేదో కాలం అనుకూలంగా ఉంది కదా అని చెప్పి మన కింద ఉన్నటువంటి వాళ్ళను కానీ మన యొక్క సహచరులను కానీ ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం వల్ల అవమానించడం వల్ల జరిగేది ఏమిటయ్యా అంటే దూర్వాసుడంతటి వాడే విష్ణు చక్రము చేత వెంటబడినటువంటి వాడైనాడు అందుకునే గ్రహించాలి అంబరీష చక్రవర్తి మహానుభావుడు కాబట్టి అతను అతనేం ప్రయోగించలా మౌనంగా దోషిని మొగ్గి ఉన్నాడు అతన్ని విపరీతంగా తిట్టాడు పది జన్మలు అనుభవించమని చెప్పి అన్నాడు చివరికి కాలితో తన్నిన పాపానికి విష్ణు చక్రం వెంటబడింది కాబట్టి మహారాజా వింటున్నావా చూశావా మౌనైనటువంటి దుర్వాసుడు ఎంత పని చేశాడు అంటే అప్పుడు జనకుడు అడిగాడు ఆ తర్వాత ఏం జరిగింది జనక మహా ఆ మహాదేవ ఆ తర్వాత జరిగినటువంటి వృత్తాంతాన్ని కాస్త నువ్వు మాకు తెలియజేయవలసింది అని చెప్పి వశిష్ఠుణ్ణి జనకుడు అడిగాడు ఈ కథను నైమిసారణ్యంలో సూత మహాముని శౌనకాది కందరికీ చెబుతున్నాడు ఎందుకంటే నైమిషం పుణ్యక్షేత్రం అన్నారు పుణ్యక్షేత్రంలో మహానుభావులు కథలను వింటున్నారు అందులో కార్తీక మాసం సామాన్యమైనటువంటిది కాదు ఇటువంటి మాసంలో ఈ పురాణాన్ని శ్రవణం చేస్తున్నటువంటి మనమంతా కూడాను హరిహరుల యొక్క దివ్యానుగ్రహాన్ని పొందటానికి అనుకూలమైనటువంటి వాళ్ళం కాబట్టి తరువాత కథ ఏం జరిగిందో మరొక అధ్యాయంలో మనం చెప్పుకుందాం స్వస్తిర్భవతు శాంతిర్భవతు